డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన మానవ శరీర నిర్మాణము అనే పుస్తకం నుండి మానవ శరీరంలోని అనేక అవయవాలకు కలిగే వ్యాధులు వాటి చికిత్సల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు చర్మంలోని వివిధ పొరల గురించి తెలుసుకుందాం. చర్మంలోని రెండవ పొరైన డెర్మిస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. డెర్మిస్ ఎపిడెర్మిస్ పొర క్రిందే ప్రధానమైన పొర ఒకటి ఉంది, దానినే డెర్మిస్ అంటారు. ఈ పొర కొల్లాజన్ అనే పదార్థంతో తయారై ఉంటుంది. ఈ పొరలో చర్మానికి సాగే గుణం కలిగించే ఇలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి, వెంట్రుకల కుదుళ్ళు ఉంటాయి, సన్నటి రక్తనాళాలు అనేక ఉంటాయి, నరాల చివరల సెబాసియస్ గ్లాండ్లు స్వేదగ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల నుంచి తయారయ్యే పదార్థాలు పై పొరకి చేరి తడిగా జిడ్డుగా ఉంచుతాయి. ఈ గ్రంథుల నుంచి తయారైన పదార్థం చర్మాన్ని మెత్తగా ఉంచడమే కాకుండా బ్యాక్టీరియా క్రిములు బయట నుంచి శరీరంలోకి జొరబడకుండా రక్షణ కలిగిస్తుంది. అంతేకాకుండా చర్మం రుద్దుకుంటే అరిగిపోకుండా డ్యామేజీ అవ్వకుండా కాపాడుతుంది. డెర్మిస్కి రక్త ప్రసారం. డెర్మిస్కి అందే రక్త ప్రసారం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. చర్మాన్ని చూడగానే, కలర్లో మార్పుని చూడగానే శరీరంలో రక్త ప్రసారం ఎలా ఉన్నది, రక్తంలో ప్రాణవాయు శాతం ఎంత ఉన్నది ఇట్టే పసిగట్టేయవచ్చు. రక్త ప్రసరణ తగ్గినా, ప్రాణవాయువు రక్తానికి చేరడం తగ్గినా నీలంగా మారిపోతుంది చర్మం. శరీరంలో ఏ భాగంలోనైనా చేరే రక్తనాళం సన్నబడితే, ఏదైనా అడ్డుపడితే ఆ మేర వరకు నల్లబడుతుంది, చల్లబడుతుంది. అది గమనించి వెంటనే చికిత్స చేస్తే బాగుపడి మీరు రక్షింపబడతారు. చర్మంలో డెర్మిస్ ఉన్న చెమట గ్రంథులు ఎండలో ఉక్కిపోతున్నప్పుడు చెమటని ఎక్కువ ఉత్పత్తి చేసి చల్లపరుస్తాయి. బయట వేడి శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడతాయి. డెర్మిస్లో ఉన్న నాడులు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. వేడి, చల్లని, స్పర్శ, నొప్పి అనేవి వీటి వల్లే తెలుస్తాయి. దురద కూడా ఈ నాడుల వల్లే కలుగుతుంది. చర్మంలో వీటి ప్రభావం ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఈ నరాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, మరికొన్ని చోట్ల తక్కువగా ఉంటాయి. చర్మంలో పలుచని కండరాలు ఉంటాయి. ఇవి చలికి వణుకుతాయి, ఆవేశానికి ఉద్రేకానికి లోనై బిగుసుకుంటాయి. చలికి వణకడం, ఉద్రేకానికి లోనైనప్పుడు బిగుసుకోవడం మనం స్పష్టంగా గమనించవచ్చు. మూడవ పొర హైపోడెర్మిస్. డెర్మిస్ క్రింద హైపోడెర్మిస్ అనే పొర ఉంటుంది. ఈ పొరలో ప్రధానంగా క్రొవ్వు కణాలు ఉంటాయి. హైపోడెర్మిస్లో ఒక చోట క్రొవ్వు ఎక్కువగా ఉంటే మరొక చోట తక్కువగా ఉంటుంది. ఈ క్రొవ్వు రక్షణ కలిగించడమే కాకుండా శరీరంలోని వేడి బయటకు పోకుండా, బయట వేడి లోపలికి రాకుండా కాపాడుతుంది. బ్యూటీ ఈజ్ ఇన్ స్కిన్ డీప్. మీకు ఇంత రక్షణ కల్పించే చర్మం మీ శరీరం బరువులో 16% ఉంటుంది. అయినా అది మీకు ఎంతో అవసరం. ఆరోగ్యానికి, అందానికి అత్యంత అవసరం. బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్ అంటారు, అది అక్షరాల నిజం. చర్మానికి వ్యాధి వచ్చినా గాయమైనా మీరు వికారంగా మారిపోతారు. అందుకని మీరు ఈ విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యానికి ఎంతో అవసరం. అందుకని మురికిలో తిరగకూడదు, శుభ్రంగా స్నానం చేస్తూ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఒంటికి సున్నం, సిమెంటు వంటివి ఎక్కువగా అంటుకున్నా, డిటర్జెంట్, సోప్స్ ఎక్కువగా వాడినా, సర్ఫ్, బట్టర్ సోడా వంటి వాటితో ఎక్కువగా పనిచేసినా చర్మం ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు క్రిములు తేలికగా చేరిపోతాయి, వ్యాధులు వస్తాయి. అలాగే ఒంటికి ఇష్టం వచ్చినట్లు ఇవి అవి రాసినా, ఎక్కడ పడితే అక్కడ తిరిగినా ఎంతో నష్టం వాటిల్లుతుంది. జాగ్రత్తగా మందులు వాడకపోయినా, వాటి వల్ల రియాక్షన్లు కలిగినా దద్దుర్లు వస్తాయి. ఈరోజు చర్మంలోని వివిధ పొరల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో చర్మ వ్యాధులకి కారణాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Arinni kotta videos kosam ma channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.